ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వరల్డ్ నేను మీ సుధాని మాట్లాడుతున్నానండి ఎలా ఉన్నారు పండగల సీజన్ ఫుల్ హడావిడిగా ఉన్నారా ఆ పనులని ఈ పనులని హౌస్ వైఫ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ పండగల సీజన్ వచ్చిందంటే క్రిస్మస్ 15 డేస్ ముందు నుంచి సంక్రాంతి 1 వీక్ తర్వాత దాకా టైలర్ షాపులు అనేవి చాలా ఫుల్ బిజీగా ఉన్నాయండి బిజీగా ఉంటాయి నేను కూడా ఇదివరకు వర్క్ చేసినప్పుడు చాలా బిజీగా ఉండేదాన్ని కనీసం పక్కకి తిరిగి మాట్లాడడానికి కూడా నాకు అవకాశం ఉండేది కాదు ఇప్పుడు ఆ వర్క్ మొత్తం మానేశాను హెల్త్ ఇష్యూస్ మూలంగా అందుకనే మేము ముందుకు ఈ విధంగా వీడియో చేయడానికి వచ్చేసాను అన్నమాట ఇంకా ఈరోజు మీకోసం చాలా ఈజీగా అంటే మొన్న అంతకుముందు డ్రెస్ కటింగ్స్ చెప్పాను కదండి మీకు అవి ఎలా చెప్పాను మీకు టేప్ కొలతలతో చెప్పాను అనమాట ఈ టేప్ కొలతలతో కాకపోకుండా ఆది డ్రెస్ పెట్టి మీకు పంజాబీ డ్రెస్ అనేది చెప్దాం అనుకుంటున్నానండి ఆది డ్రెస్ ఏంటి టేప్ ఏంటి ఈ రెండింటికి తేడా ఏంటంటే తేడా ఏమీ ఉండదండి టేప్ కొలతలు అంటే అది కొంచెం ఎక్స్పీరియన్స్ మీద వేస్తామండి అదేవిధంగా ఆది డ్రెస్ అంటే ఆల్రెడీ కుట్టిన డ్రెస్ ఉంటుంది కదా అది డ్రెస్ డ్రెస్ మడతపెట్టేసి దాన్ని దాని మీద వేసేసి కుట్టేయచ్చండి ఇది ఇది బిగినర్స్కి అయితే చాలా బాగుంటుంది అనమాట టేప్ కొలతలు అయినప్పటికీ కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది అంటే కొంచెం టాలెంట్ టచ్ ఉన్నవాళ్ళైతే అర్థమైపోతుంది కానీ టేపు కొలతలు కాకుండా ఆది డ్రెస్ అయితే బిగినర్స్కి కొంచెం ఈజీగా ఉంటుందండి తర్వాత టేప్ కొలతలతో నేర్చుకోండి మీకు బాగుంటుంది అంటే ఏ పాయింట్ ఎలా ఉంటుంది అనేది మీకు కుడుతున్న కొద్దికి మీకు ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి కాబట్టి మీరు బిగినర్స్ కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను పంజాబీ డ్రెస్ బిగినర్స్ ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి నేను ఈరోజు వీడియో చేస్తున్నానండి ఇంకెందుకు వీడియోలోకి వెళ్దామా ఇట్లా ఈ డ్రెస్ని ఇట్లా మడత పెట్టుకోండి మడత పెట్టుకున్నాను మనకు కావాల్సిందల్లా ఆది డ్రెస్ అండి టేప్ కాదు మనం టేప్తో కాదు కొలవాల్సింది ఆది డ్రెస్ తోటి దీని కింద ఉంది కదా ఈ కింద భాగాన్ని ఇలా మడత పెట్టుకొని ఇక్కడ కొలుచుకోండి కింద లూజు కింద లూజు చూసుకోవాలండి అది చూసుకున్న తర్వాత మనం పొడవు ఎలా చూసుకోవాలంటే ఆది డ్రెస్ మీద పొడవు ఇక్కడ భుజం దగ్గర పట్టుకొని కింద పట్టుకొని ఇది పొడవు ఈ పొడవుని ఇలా పెట్టుకోవాలన్నమాట సరిపోయింది అట్లా పెట్టుకున్న తర్వాత డ్రెస్ని మడతేసుకోండి అడ్డంగా డ్రెస్ని ఈ విధంగా మడతేసుకోవాలండి మనం ఖర్చులతో కూడా కలిపి ఇలా మడతేసుకొని ఈ సైడ్ క్లోజ్ వైపు ఉంటుంది కదా ఈ క్లోజ్ వైపుని ఇలా పెట్టేసుకోండి ముందుగా మనం ఇట్లా పెట్టుకోవాలండి దీన్ని పెట్టుకొని ఈ భుజం దగ్గర షోల్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలండి పంజాబీ డ్రెస్కి ఎప్పుడైనా సరే మనం ముందు షేప్ తీసేసుకోవాలండి సైడు కాబట్టి షోల్డర్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ చంకదింపులు అయిన ఉంది కదండి ఈ చంకదింపులు అయిన అనేది మనం పెట్టుకోవాలన్నమాట ఇక్కడ కరెక్ట్గా చూసుకొని మనం ఇక్కడ చంకదింపులు అయిన అనేది గుర్తుపెట్టుకోవాలి ఆ చంకదింపులు అయిన అయిపోయిన తర్వాత మనం షేప్ గీసుకుంటామండి పంజాబీ డ్రెస్కి షేప్ అనేది ఇది ఇలా ఆల్రెడీ ఈ డ్రెస్ ఉంది కాబట్టి మనం ఇట్లా ఇలా గీసేసుకోండి ఈ మొత్తం కిందకి ఇట్లాగా షేప్ అనేది గీసేసుకోవాలండి గీసేసుకున్నాను మనకి షోల్డర్ పెట్టేసుకున్నాం చంకదింపు లైన్ పెట్టుకున్నాం సైడ్ షేప్ తీసేసుకున్నాం ఇకపోతే నెట్టలు తీసుకోవాలి మనం ఇక్కడ ఈ బక్రం అనేది తీసుకున్నానండి రెండు తీసుకున్నాను ఇట్లాగా ఈ బక్రం కూడా తీసుకొని మనం డ్రెస్కి బక్రం వేస్తేనే అందంగా ఉంటుందండి ఇట్లా ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి ఇది సైడ్ నెక్ అండి ఇది వెనక మెడ ఇక్కడ వచ్చేటప్పటికి ముందు మెడ అనమాట ఇక మనం అట్లా గీసేసుకొని గుర్తు పెట్టేసుకున్నాం కదా గీసేసుకొని ఇది వెనక మెడ ఇలా గీసుకొని వెనక నెక్కండి ఇది అడ్జస్ట్ చేసుకోవాలండి మనం మళ్ళీ ఇక్కడ ముందు నెక్ ఉంది కదా ఇట్లాగా మనం కొంచెం షేప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇది ఇలా కట్ చేసుకోవాలండి
డ్రెస్ అనేది ఇలా తీసేసుకోండి. మీరు ఆల్రెడీ షేప్ అనేది గీసేసుకున్నారు. ఇదంతాను ఇక్కడ మనం చంక తిరుగుడు అనేది గీసుకోవాలండి. మనం చంక తిరుగుడు అనేది ఇలా బాక్స్ కొట్టేసుకొని ఆల్రెడీ మనం ఈ పాయింట్ గుర్తు పెట్టుకున్నామండి. డ్రెస్లోంచి మనం ఇట్లాగా చంక తిరుగుడు అనేది గీసేసుకోవాలి. డ్రెస్ సైడ్ కట్ చేసుకున్నామండి. ఇదే విధంగా లైనింగ్ కూడా నాలుగు మంటలు వేసేసుకొని మనం కట్ చేసుకున్న దాన్ని దాని మీద పెట్టుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. కటింగ్ అయిపోయిందండి, ఫోల్డ్ చేసేసుకోండి. ఇంకొక మిగిలిందండి. మనం ఇక్కడ ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకుంటే కొంచెం హైట్ ఎక్కువ వస్తుంది మనకి. దీనికోసం మనం కటింగ్ చేద్దాం. ఇప్పుడు ఇలా మడతేసుకోండి. ఈ చేతులండి, ఈ చేతులు కొంచెం పొట్టిగా ఉన్నాయి. ఇక్కడ కొంచెం పొడవ వస్తున్నాయి నాకు. ఈ పొడవ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఇలా పెట్టేసి ఇవి చేతులండి, వీటిని ఇలాగా కట్ చేసేసుకోవాలి. చేతులు కట్ చేసేసుకున్నామండి. చేతులు కట్ చేసుకున్న తర్వాత దానికి లైనింగ్ కూడా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇంకా మనం కుట్టుకోవడమేనండి. అదేవిధంగా మనం బకరం తీసుకున్నాం కదా, బకరానికి కూడా లైనింగ్ వేయాలండి. ఈ మెడకు కూడాను మనం లైనింగ్ తీసుకోవాలండి. ఈ ముక్కుంది లైనింగ్ తీసుకొని ఇంకా మనం కటింగ్ చేసేసుకోవడమేను. కొత్తగా కనుక మీరు నా ఛానల్లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండు మాకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అందరూ స్మైల్ చేయండి.